చాలామంది అనుకున్నారు తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని. పని అయిపోయింది అనుకున్న వాళ్ళ పని అయిపోయింది, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం శాశ్వతంగా ఉంది, శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడే కాదు, భావితరాలకు కూడా అందజేసే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ఒక ట్రస్టీని, మనందరం వారసులు మాత్రం. ఈ వారసులు నెక్స్ట్ వారసులకు అప్పచెప్పవలసిన బాధ్యత కూడా ఎప్పటికీ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న ఎన్నికల్లో మన శక్తి ఎట్టు నిరూపించారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రీస్ట్రక్చరింగ్ కూడా ప్రాపర్గా చేయడం, యంగ్స్టర్స్ను కూడా చేయడం, సామాజిక సమీకరణలు చేయడం మనం ముందుకు పోయాం. మొన్న కూడా మీరు చూస్తే సోషల్ రీఇంజనీరింగ్ చేశాం, అన్ని క్యాస్ట్లకు తగిన ప్రాతినిధించాం. దేశంలో క్యాస్ట్ అనేది రియాలిటీ, మతం అనేది విశ్వాసం. కానీ ఆ క్యాస్ట్లో కూడా అనేక కారణాల వల్ల వెనుకబడతనం ఉంది. దాన్ని పరిష్కారం చేయాలంటే ఒక పక్క రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళను కూడా పైకి తీసుకొస్తే తప్ప సాధ్యం కాదు. అలాంటి దానికి కూడా మనం ఎప్పటికప్పుడు చేసాం. మొన్న అయితే ఇంకా బ్రహ్మాండంగా చేసి ముందుకు పోయాం. అందుకే మీరు ఒకసారి చూస్తే మొన్న విజయంలో ఒక పక్క జనసేన, తెలుగుదేశం, బీజేపీ మూడు రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేశాం. ఆ విజయంలో ఆ రెండు పార్టీలతో సమానంగా అవసరమైతే పెద్ద పార్టీ కింద మనం చాలా సమర్థవంతంగా పనిచేశారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక పిలిపిస్తే ఆ పిలుపు తీసుకొని ఒక్కరు కూడా ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా పార్టీని గెలిపించారు, ఎన్డీఏ కూటమిని గెలిపించారు. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి మొన్న జరిగింది ఎన్నికలే కాదు, ఒక రాక్షసుడితో ఒక మామూలు విషయం కాదు. అది యుద్ధం అంటామా లేకపోతే దాన్ని ఏమనాలను కూడా వర్ణించడానికి కూడా వీలు కానటువంటి ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉంటారని కానీ, ఇలాంటి వాళ్ళతో మనం పోరాడవలసి వస్తుందని కానీ, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు కూడా వస్తారని మనం ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పుడే మీరు చూశారు కొన్ని సంఘటనలు. 5 ఏళ్ళు ఎన్ని కష్టాలంటే ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాయి. పార్టీ ఆఫీసులో కూర్చొని రాత్రి అంబగుళ్ళు కష్టపడ్డాం. వేధింపులు, కేసులు, దాడులు, అరెస్టులు, హత్యా రాజకీయాలు ఒకటి కాదు, కూర్చుంటే కేసు, లేస్తే కేసు, ఇవన్నీ పెట్టి ఊరు ఊరు తిప్పడం ఒకరిని కాదు, నాయకులు అందరినీ కూడా వేధించే పరిస్థితికి వచ్చారు. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా వెనక్కి తగ్గలేదు, ఒక్కరు కూడా జెండా కిందన పడేసే పరిస్థితి లేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, మొన్న ఎన్నికల్లో గెలుపు కార్యకర్తల విజయం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను, వాళ్ళ త్యాగం కూడా.